So this is the process. Therefore, Bhagavat recommends Savai Pumsang Paroda. That type of religion is first class, who has accepted this process, how to awaken Krishna consciousness. Adhokar, dhato bhakti radhokar. What kind of bhakti? Ahuituki, without any motive. Because generally we go to temple or perform religion with a motive, some material purpose. But bhakti should be without any motive, ahuituki, no cause, apratihata, and it cannot be checked. Kabaddi, manu acharinchavalisina vidhanam idi. అందుకని ఈ భాగవతం మనకు నిర్దేశిస్తూ ఉంది, సవై పుంసాం పరోధర్మ. ఏ ధర్మమైతే నీలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేస్తుందో అదే నిజమైనటువంటి ప్రథమశ్రేణి ధర్మము, దానినే నువ్వు అంగీకరించాలి అని చెప్తుంది. ఎదో భక్తి రదోక్షజి అన్నారు. ఎటువంటి భక్తి ఇది? అహైతుకి, ఎటువంటి భౌతిక ప్రేరణ ఉండకూడదు, ఏ విధమైన భౌతిక కారణము ఉండకూడదు. సామాన్యంగా ప్రజలందరూ కూడా మందిరానికి వెళుతూ ఉంటారు. ఎందుకనంటే ఏదో ఒక ప్రేరణతో, ఏదో ఒక భౌతికమైనటువంటి ప్రయోజనాన్ని కోరో, ఏదో ఒక భౌతికమైన లాభాన్ని కోరో వెళుతూ ఉంటారు. కానీ భక్తి అనేది ఎలా ఉండాలి? ఎటువంటి ప్రయోజనము, ఎటువంటి భౌతిక కారణము లేకుండా ఉండాలి. అందుకే దీని అహైతికి అన్నారు. ఎటువంటి కారణము ఆశించి మనం వెళ్ళకూడదు భగవంతుడి దగ్గరికి. అప్రతిహత. అదే సమయంలో ఈ భక్తి అనేటువంటిది దేనిచేత కూడాను నిరోధించబడకూడదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ 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 హరే హరే.